డైరెక్టర్ గారు చెప్పారు ఈ డ్రెస్ వేసుకోవాలి. డైరెక్టర్ గారికే చెప్పు, నేను వేసుకోను. నీ వల్ల నాకు మర్యాద పోయింది. నువ్వెందుకు ఆ డ్రెస్ వేసుకున్నావు? నాన్నగారు చాలా అప్సెట్ అయ్యారు, షూటింగ్ క్యాన్సిల్ అయింది. నీ వల్ల మాకు 20,000 రూపాయలు నష్టం. నాకన్నా మీకు డబ్బే ముఖ్యమా? సీత, నన్ను అపార్థం చేసుకోవద్దు. నీ మనసు నాకు తెలుసు. ఏది ఏమైనా నువ్వు అలా చేయడం బాగాలేదు. డైరెక్టర్ గారిని ఇన్సల్ట్ చేసినట్టు అయింది. నన్ను క్షమించండి. ఈ మనిషి, ఈ మనసు మీకే సొంతం. మీ ముందు ఎలా ఉండమన్నా అలా ఉంటాను, కానీ 10 మంది ముందు అలా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? జపాన్ వెళ్తానరా, లండన్ వెళ్తాను, అవసరం అయితే చంద్రమండలానికి వెళ్తాను. అక్కడికి వెళ్ళి కూడా చదువుతావా? ఇంకా రిత్ అయ్యండి రా, ముందా రిత్తాన్ని తన్నేసి పెద్ద కారు కొంటాం రా. కారు మా చేతి ఇప్పుడు సినిమా యాక్టర్ రా, సినిమా యాక్టర్. సర్లేవా, నీ సీత గెయ్యాలి. సీత గెయ్యాలా? గెయ్యాలా? గెయ్యాలరా? ఇప్పుడు సీత మాట్లాడే ఒక్కొక్క మాట అచ్చలు లచ్చలు రా, అచ్చలు లచ్చలు. డబ్బు డబ్బు. ఈ గుడి మొత్తం ఖరీదు ఎంతరా? నీ ఎంతరా? తెలీదు మావా. చీనా తెలుసుకో, రేపే రిజిస్ట్రేషన్, రేపే కొంత. సీత ఎవర్రా? నా పిల్ల. సీత ఎవర్రా? నా పిల్ల. సీత నా పిల్లరా, నా పిల్ల. అలా ఊరికి ఎంత ఉంటే అలా రా. ఏమిటి కుదరదా? ఈ మనిషి, ఈ మనసు నాకే సొంతం, నువ్వే చెప్పావుగా. ఇప్పుడు నేను పరాయి వాణ్ణా? త్వరగారా, అయ్యో ఈ అలలన్నీ వేసైపోతాయి, త్వరగారా. ఇంట్లో కావాలంటే వస్తాను. ఇంట్లో సముద్రాన్ని ఇంటికి తీసుకెళ్ళలేం, మానవే ఇక్కడికి రావాలి. జలక్రీడ గురించి అన్నా తెలుసా? కనీసం వానాకాలం చదువున్నా తెలిసేది. చూడు, నువ్వు వస్తావా రావా, లేకపోతే నేను ఇలాగే సముద్రంలోకి వెళ్ళిపోతాను. ఓకే, వస్తా. వస్తావా? ఎందుకు గడుస్తావు? ఇప్పుడు ఎలాగంటే వెళ్ళడం. నీకేం దిగులేదు? కార్లో కూర్చుంటే ఎవరు చూడ? పర్వాలేదు, నేను డ్రాప్ చేస్తాను కదా. బట్టలు లేకుండా ఎలాగంటే? నేనున్నాను కదా, నీకెందుకు? చూడండి, రేపే పెళ్లి సీన్ షూట్ చేయాలి, ఏర్పాట్లు చేశారా? చేస్తున్నాం సార్. ఏమేం చేశారు? స్టూడియోలో కళ్యాణ మండపం లాంటి సెట్ అవుట్ ఉంది సార్. లాంటి మనకు కుదరదు, చాలా సహజంగా ఉండాలి. నిజమైన కళ్యాణ మండపాన్ని మాట్లాడండి. ఇది సినిమా పెళ్లిలా జరగకూడదు, చాలా సహజంగా నిజమైన పెళ్లి అనుకోవాలి. అంచేత నిజమైన పురోహితుడినే మాట్లాడాలి. మన ఫ్యామిలీ పురోహితుడు ఉన్నాడు కదా సార్, అతనైతే ఆయనైతే ఓకే. చూడుకోతే రేపే మన పెళ్లి షూటింగ్. సాధారణంగా సినిమాలో కనిపించే జూనియర్ ఆర్టిస్ట్ ఎవ్వరూ ఉండకూడదు.
అంతా మనవాళ్లే, మన బంధువులు మిత్రులు అందరినీ బయలుదేరి వచ్చేసేయమనండి. కాస్త నాగాలు మంచి బట్టలు కట్టుకుని భోజనాలు కూడా ఉంటాయి. మా ప్రసన్నమ్మతయ్య వాళ్ళు సింగరాయపాలెంలో ఉన్నారు, వాళ్ళని కూడా టెలిగ్రామ్ ఇచ్చి పిలిపిస్తావా? రేపేనయ్యా షూటింగ్. మీ ప్రసూనమ్మతయ్య వాళ్ళు ఎందుకు? తిండికేగా, ఈ ఇంట్లో ఉన్న కుచేల సంతానాన్ని తోలుకొచ్చేయి. చూడు శాంత, మీ వాళ్ళకు కూడా కబురు పెట్టు షూటింగ్ రమ్మని. ఆ భోజనాలు ఉన్నాయని తెలిస్తే వాళ్లే బయలుదేరి వచ్చేస్తారు. మా వాళ్ళు పిలిస్తేనే వస్తారు భోజనానికి, కానీ మీ వాళ్ళు మాత్రం పిలవకుండానే వచ్చేస్తారు భోజనానికి. కవి గారు జోకండి, ఇదిగో అలా పేలాలి. రఘు, నీ ఫ్రెండ్స్ కూడా రేపు షూటింగ్ పిలిచాయి. ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు కాదు నాయన, ఫ్రెండ్స్ నే పిలు. ఆయన పెళ్లికి ఆయన ఫ్రెండ్స్ దారటండి. అవును చూడు, రేపు మా నాన్న పెళ్లి సీన్ తీయబోతున్నారు. ఇతరులకు అది సినిమా పెళ్లి కావచ్చు, కానీ నా మటుకు నాకు అదే నిజమైన పెళ్లి. ఎందుకు ఈ ఆటలు? ఆటలు కాదు, ప్రేమ కథల్ని సినిమాగా తీసి దాంతో డబ్బులు చేసుకోగల మా నాన్నకి నిజమైన ప్రేమికులంటే ఏమిటో తెలియాలిగా. అందుకే వద్దండి, తొందరపడకండి. మా అమ్మా నాన్నల ఇష్టంతో మన పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు, కానీ ఇతరులలాగా పారిపోయి మనం అసహ్యంపబడి వాళ్ళని అవమానించడం నాకు ఇష్టం లేదు. మా అమ్మా నాన్నల ఆశీస్సులతో మన పెళ్లి జరగాలంటే ఇది తప్ప వేరే దారి లేదు. మా అన్నయ్య మా వేళకి తెలియకుండానా? నాకేమో భయంగా ఉంది. అంటే మీ అన్నయ్య మాయ ఒప్పుకోనంటే మర్చిపోతావా నన్ను? రఘు, సీత, thank you.